నమస్తే నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాస్ ఫర్ హెవీ బస్ట్ అనమాట సో చాలా మంది హెవీ బస్ట్ ఉన్న వాళ్ళు ఎలాంటి బ్రాష్ చూస్ చేసుకోవాలి ఎలాంటి కొనుక్కోవాలి రెగ్యులర్ వేర్ కి ఏం బాగుంటాయి అన్నది చాలా మందికి తెలియదు సో ఇవాళ్ళ టాపిక్ అదే సో మీకు ఎలాంటి బ్రాస్ చూస్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో డెఫినెట్ గా మీకు యూస్ అవుతుంది సో హెవీ బస్ట్ అనే కాదు వేరే వాళ్ళకి కూడా రెగ్యులర్ గా ఇవి యూస్ చేసుకోవడానికి బ్రాస్ అయితే చాలా బాగుంటాయి సో పందండి మరీ లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం అండ్ అందుకంటే ముందు ఈ ఛానల్ వచ్చే ఏ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వితౌట్ వేస్టింగ్ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది దీంట్లో ఎలాంటి కప్స్ గానీ వైర్స్ గానీ అండర్ వైర్ అవేమి మౌల్డెడ్ బ్రా మీ బస్ నీట్ గా మౌల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట రెగ్యులర్ వేర్ అయితే చాలా బాగుంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు షేప్ అదంతా కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు సెపరేట్ చేస్తున్నట్టు ఒక షేప్ కనిపిస్తుంది సో ఇదేంటంటే మీ బస్ నిస్తుంది బాగా నీట్గా మోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట దీనివల్ల సో మీరు డే అంతా కూడా ఇలాంటి బ్రాస్ హ్యాపీగా వేసుకోవచ్చు ఈ స్ట్రాప్స్ వచ్చేసి రిమూవబుల్ స్ట్రాప్స్ అన్నమాట సో ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ కావాలనుకునేటప్పుడు నెక్ ట్రాన్స్పరెంట్ గా ఉండే వేసుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్ స్ట్రిప్స్ యూస్ చేస్తుంటారు కదా సో అలాంటప్పుడు ఇవి రిమూవ్ చేసి అవి పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇదేంటంటే న్యూట్ కలర్ కాబట్టి మీరు ఏ డ్రెస్ పైన సెట్ అయిపోతుంది అండ్ బ్రా కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది రెగ్యులర్ వేర్ కి అండ్ టీషర్ట్స్ తో శారీస్ అన్నిటి పైన చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ చూస్తే ఎలాంటి సీమ్ లేదు మధ్యలో ఎలాంటి స్టిచ్ లేదు కాబట్టి ఈ బస్ట్ ఏరియాలో వల్ల దేని వేసుకోవచ్చు అనమాట టీషర్ట్స్ పైన కానీ శారీ బ్లౌజెస్ పైన కానీ కుర్తీస్ పైన దేని పైన చాలా బాగుంటాయి వైట్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి న్యూడ్ కలర్ బ్రా అయితే ఉండాలి సో వైట్ పైన వైట్ బ్రా వేయడం వల్ల క్లియర్ గా కనిపిస్తుంది అదే న్యూడ్ కలర్ అయితే స్కిన్ లో కలిసిపోతుంది కాబట్టి బ్రా బయోటిక్ కనిపించదు సో ఇప్పుడు నేను చూపించే బ్రాస్ అన్ని కూడా షయా వల్ల తీసుకున్నాను అనమాట సో చాలా మందికి ఏంటంటే వాళ్ళ బ్రా సైజ్ కని వాళ్ళ బస్ సైజ్ కని వాళ్ళకి తెలియదు దీనివల్ల ఏంటంటే మీరు ఎంత మనీ స్పెండ్ చేసినా కరెక్ట్ ఫిట్టింగ్ ఉండే బ్రా అయితే మీకు దొరకదు బ్రా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ మీ సైజ్ మీరు ఎలా తెలుసుకోవాలి అనేది నేను లాస్ట్ లో స్క్రీన్ కార్డ్ యాడ్ చేసి ఉంటాను సో అదైతే మిస్ అవ్వద్దు ఇన్ కేస్ మీకు మీ బ్రా సైజ్ తెలియకపోయింటే సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇది మంచి బ్యూటిఫుల్ కలర్ సీ గ్రీన్ అనమాట అండ్ ఇది కూడా హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ వేరే వాళ్ళు కూడా ఇవి నార్మల్ గా రెగ్యులర్ వేర్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట సో చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అదంతా కూడా చాలా బాగుంది సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నీట్ గా మీకు షేప్ తెలుస్తుంది సో ఇది కూడా నీట్ గా మాల్ చేసి పట్టుకుంటుంది అనమాట మీ బస్ చూస్తే ఈ షేప్ అంతా కూడా మీ బస్ నే నీట్ గా మాల్ చేసి పట్టుకుంటుంది అనమాట దీంట్లో ఈ ఎలాస్టిక్ అదంతా కూడా చాలా బాగుంది అనమాట క్వాలిటీ అదంతా కూడా అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది బట్ దీంట్లో అయితే ఇవి రిమూవబుల్ స్ట్రాప్స్ కాదు ఇలాగే ఉండిపోతాయి ఇవి అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది అనమాట అండ్ ఇది కూడా మీరు టీ షర్ట్స్ పైకి రెగ్యులర్ వేర్ అని చెప్పాను కదా సో టీ షర్ట్స్ కి కుర్తీస్ పైన ్లౌజెస్ పైన దేని పైనకైనా కైనా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే అన్ని ఒకేలాంటివి తీసుకోలేదు డిఫరెంట్ డిఫరెంట్ ఉండేవి తీసుకున్నాను దీనివల్ల ఏంటంటే దేంట్లో ఎంత కంఫర్ట్ ఉంటుందో తెలుస్తుంది కదా సో అన్ని ఒకసారి ట్రై చేస్తే మంచి పీచ్ కలర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో షయవేలో ఏంటంటే సివోడి ఆప్షన్ అవైలబుల్ ఉంది అండ్ ఫిఫ్టీన్ డేస్ ఈజీ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ కూడా ఉంది ఈ బ్రా కూడా మీరు ఇక్కడ చూస్తే సెపరేట్ చేసినట్టు ఇలా ఒక షేప్ కనిపిస్తుంది సో దీని వల్ల ఏంటంటే ఫస్ట్ నీట్ గా మోల్డ్ చేస్తుంది అనమాట సెపరేట్ చేసి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం టైట్ గా ఉండే ఎలాస్టిక్ ఇచ్చారనమాట సో దీని గ్రిప్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉండేవి అండ్ ఈ బ్యాగ్ కూడా చూడొచ్చు ఈ ఎలాస్టిక్ ఎలా ఉందని చెప్పి సో ఇలా ఉండడం వల్ల మీ గ్రిప్ అనేది బాగుంటుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి త్రీ హుక్ ఉండింది సో హెవీ బస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా త్రీ హుక్ ప్రిఫర్ చేయడమే బెటర్ సో దీని వల్ల ఏంటంటే డే అంతా బ్రా యూస్ చేసినా కూడా మీకు ఇబ్బందిగా ఉండదు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సో ఒకవేళ మీరు షయవల్ షాప్ చేయాలనుకుంటే ఆఫర్స్ అయితే అయితే చాలా ఉన్నాయి బ్రాస్ పైన అండ్ ప్యాంటీస్ పైన బ్రాస్ స్టార్ట్ సెట్ వన్ నైన్టీ నైన్ బై టూ గెట్ త్రీ ఫ్రీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బై టూ నర్సింగ్ బ్రాస్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ టూ స్పోర్ట్స్ బ్రాస్ వచ్చేసి థౌసండ్ ఫార్టీ నైన్ కి ప్యాంటీ సెట్ ఫైవ్ నైన్టీ నైన్ ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇంకేస్ మీరు షాప్ చేయాలనుకుంటే అండ్ ఈ ఆఫర్స్ కూడా రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటాయి సో చెక్ చేయడం అయితే మర్చిపోదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా మంచి కలర్ అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ చెప్పుకోవచ్చు సో ఇది కూడా హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ నేనైతే సజెస్ట్ చేస్తాను మిడిల్ లో ఇలా సెపరేట్ చేసినట్టు ఉంటుంది అనమాట వల్ల మీ బస్ నీట్ గా హోల్డ్ అయి ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా మీ బస్ నీట్ గా హోల్డ్ చేసి పట్టుకుంటుంది బ్రా అయితే అండ్ కింద గ్రిప్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు హెవీ బస్ట్ ఉన్న వాళ్ళే కాదు నార్మల్ గా రెగ్యులర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే జిగ్జాగ్ లా ఇచ్చారన్నమాట హెవీ బస్ ఉన్న వాళ్ళకి నేనైతే రికమెండ్ చేస్తాను అంత బాగుంటుంది సో ఇది కూడా మీరు టీషర్ట్స్ తో రెగ్యులర్ వేర్ లో అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అంతా కూడా చాలా ఫ్రీగా ఉండొచ్చు దీంతో అండ్ దీని బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది సో ఆల్రెడీ ఇలాంటివి నా దగ్గర ఉన్నాయి బట్ నేను మళ్ళీ తీసుకున్నాను సో ఇది నాకు చాలా కంఫర్ట్ గా ఉండింది అనమాట సో బయటకి ఎక్కడికి వెళ్ళినా రెగ్యులర్ గా యూస్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఓవరాల్ గా ఈ బ్రా వచ్చేసి ఇలా ఉంది దీని షేప్ అదంతా కూడా హెవీ బస్ట్ మీకు ఉండుంటే గనక ఇది ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు దీని స్ట్రాప్స్ వచ్చేసి రిమూవబుల్ స్ట్రాప్స్ అయితే కాదు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది ఇంకొక టైప్ బ్రా అనమాట సో ఇది కూడా మీరు షేప్ చూడొచ్చు ఇది కూడా బస్ ని నీట్ గా మోల్డ్ చేసి పట్టుకుంటుంది అండ్ ఇది కూడా రిమూవబుల్ స్ట్రాప్స్ అయితే కాదు సో ఇప్పుడు నేను చూపించేవేవి అండర్ వైర్ గాని కప్స్ గాని ఏవి లేవు సో హెవీ బస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే కప్స్ ఎక్కువ ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ ఎందుకంటే కప్స్ అనేవి ఇంకా వాల్యూమ్ ని యాడ్ చేస్తాయి సో దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టూ థిక్ లేయర్స్ ఇచ్చారనమాట సో మీరు ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉండడం వల్ల మీకు బ్రా అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట అండ్ దీని ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇది సో స్ట్రాప్స్ వచ్చేసి రిమూవబుల్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇందాక నేను చూపించాను కదా బ్లూ సేమ్ అదే అనమాట సో ఇందాక మీరు సరిగ్గా చూడనట్టుంటే సో దీంట్లో మీరు చూడొచ్చు డీటెయిల్స్ అన్ని కూడా సో హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను క్వాలిటీ కానీ కంఫర్ట్ గానీ అంత బాగుంటుంది సో ఇవి నేను టూ తెప్పించాను అనమాట సో ఏంటంటే న్యూడ్ కలర్స్ నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను సో వైట్ డ్రెస్సెస్ పైకి టాప్స్ పైకి ఈవెన్ టీ షర్ట్స్ పైన కూడా ఇవి చాలా బాగుంటాయి సో స్పెసిఫిక్ కలర్స్ అన్నది నేను చాలా తక్కువే తీసుకుంటూ ఉంటానమాట సో ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో దేని పైన సెట్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సో మీరు షయవేలో గనుక షాప్ చేసినట్టుంటే సో మీరు థౌసండ్ రూపీస్ షాప్ చేసినప్పుడు మహి హండ్రెడ్ అనే కూపన్ కోడ్ యూస్ చేసినట్టు మీకు హండ్రెడ్ ఆఫ్ వస్తుంది సో ఇది మీరు ఎన్ని అయినా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మాల్డెడ్ బ్రానే ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి నెట్ ఫినిషింగ్ ఉంది సో మీరు ఇక్కడ చూడొచ్చు నీట్ గా మీ బస్ట్ ని మోల్డ్ చేసి పట్టుకుంటుంది ఈ షేప్ అంతా కూడా ఇదేంటంటే సైడ్ సపోర్ట్ కూడా ఉంటుంది సో చాలా మందికి సైడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది హెవీ బస్ట్ ఉన్నప్పుడు సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఇది కూడా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి టీషర్ట్స్ తో కుర్తీస్ తో ఇది టూ హుక్ ఉంది అనమాట అండ్ దీని స్ట్రాప్స్ వచ్చేసి రిమూవబుల్ స్ట్రాప్స్ అయితే కాదు లాస్ట్ వన్ వచ్చేసి ఇది మంచి పర్పుల్ కలర్ సో ఇది కూడా ఇంతకు ముందు నేను చూపించిన లాంటిదే క్రీమ్ కలర్ ది సో అది ఇది సేమ్ ఉండింది కలర్ వేర్ అంతే సేమ్ ప్యాటర్న్ అనమాట సో ఇది కూడా రిమూవబుల్ స్ట్రాప్స్ అయితే కాదు అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో హెవీ బస్ట్ ఉన్న వాళ్ళు స్ట్రాప్స్ అనేవి కొంచెం విడుతుంది తీసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మార్క్స్ పడకుండా ఉంటాయి అనమాట అండ్ అండ్ మీ డే అంతా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు సో ఇది కూడా మొత్తం ఫ్రంట్ డిజైన్ నెట్ వచ్చి ఉంటుంది అనమాట ఈ నెట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకా హెవీ బస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి రెగ్యులర్ వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో షవియావే ఓపెన్ చేసిన వెంబడే మీకు ఇలా అన్ని కేటగిరీస్ కనిపిస్తాయి అన్నమాట సో ఎవ్రీడే బ్రా లేస్ బ్రా సో మీకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీ మెజర్మెంట్స్ కూడా మీ సైజెస్ కూడా ఉంటాయి సో దానిపైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కలెక్షన్ అంతా వచ్చేస్తుంది డైరెక్ట్గా మీ బ్రా సైజ్ ఎగ్జాక్ట్గా మీకు తెలిస్తే లేదంటే ఎలా తీసుకోవాలన్నది నేను చెప్తాను సో ఇలా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే మీకు షయవేలో ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి స్పోర్ట్స్ బ్రా పైన తర్వాత ఎవ్రీ డే బ్రాస్ పైన సో ఇలా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే మీకు తెలుస్తుంది అనమాట దేనిపైన ఎంత ఆఫర్స్ ఉన్నాయి ప్యాంటీస్ పైన బ్రాస్ పైన యాక్టివ్ వేర్ పైన అని చెప్పి సో మీరు ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇలా వస్తే మీకు ఆఫర్స్ అన్నీ ఇక్కడ డీటెయిల్డ్గా ఉంటాయి అన్నమాట సో ఒకవేళ మీ బ్రాస్ సైజ్ కనుక ఎగ్జాక్ట్గా మీకు తెలియకపోతే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎవ్రీడే బ్రా పైన క్లిక్ చేస్తున్నాను సో మీకు ఏది కావాలో దానిపైన క్లిక్ చేశాక అంటే మీకు ఏ టైప్ కావాలి దానిపైన క్లిక్ చేశాక సో మౌల్డెడ్ బ్రా అని ఎవ్రీడే బ్రా అని సో చాలా ఉంటాయి దానిపైన క్లిక్ చేశాక సో ఏదో ఒక బ్రా మీరు చూస్ చేసుకోండి చూస్ చేసుకున్నాక ఆ బ్రా డీటెయిల్స్లోకి వెళ్తే సో మీకు అక్కడ తెలుస్తుంది ఫైన్ మై సైజ్ అని ఉంటుంది సో మీ సైజ్ ఎగ్జాక్ట్గా తెలిస్తే మీరు దానిపైన ఎంటర్ చేయొచ్చు లేదంటే మై సైజ్ అని ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఎగ్జాక్ట్గా మీ బ్రా సైజ్ ఏంటన్నది తెలుసుకోవచ్చు సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి దాన్ని చదివాక సో ఇక్కడ బ్యాండ్ సైజ్ అని తర్వాత బస్ సైజ్ అని ఉంటుంది దానిపైన మీ టేప్తో మెజర్ చేసి ఎంటర్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెవెంటీ త్రీ బ్యాండ్ సైజు అండ్ ఎయిటీ ఫైవ్ నేను బస్ సైజ్ ఎంటర్ చేస్తున్నాను తర్వాత గెట్ మై సైజ్ అని దానిపైన క్లిక్ చేస్తే సో మీకు ఎగ్జాక్ట్గా మీ సైజ్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది సో దీనివల్ల మీరు ఈజీగా మీ బ్రా సైజ్ ఏంటో తెలుసుకోగలుగుతారు సో నాకైతే ఇక్కడ థర్టీ టూ బి అని చూపించింది సో ఇలాగే మీరు ఎగ్జాక్ట్గా మీ సైజ్ ఏంటో తెలుసుకోవచ్చు కాకపోతే టేప్ అనేది టేప్తో ప్రాపర్గా మెజర్ చేయాలి సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి క్లియర్గా మీ బ్రా సైజ్ ఏంటో తెలుసుకోండి సో చూసారు కదా ఇది వాల్టి వీడియో ఈ హోపీ వీడియో మీకు నచ్చిందని అలాగే ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను సో హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి సో ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు సో హెవీ బస్ట్ ఉన్న వాళ్ళే కాదు రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఎవరికైనా చాలా బాగుంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్